Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. Before that, let me say sorry to you. Ninna editorial analysis mariyu Hindu analysis lo voice break ayindi. Nen tarvata release ayyanu mee comments chusin tarvata mic lo problem vachindi. So nen vaadutunna mic lo vachina problem valla voice break ayindi. Tarvata naa glasses valla malli cheyadaniki kudaraledu. So I hope the problem is resolved now. Ivala problem raadu. సో చూడండి ఒకసారి ఇవాళ మంచి ఎడిటోరియల్ వచ్చిందమ్మా, బ్రేకింగ్ ద ఐస్ అని చెప్పి. అండ్ ఇది మనకి ఎకానమీకి సంబంధించింది, ఇండియా మరియు యుఎస్ ట్రేడ్ రిలేషన్స్కి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో బ్యూటిఫుల్ ఆర్టికల్, చాలా డీటెయిల్డ్గా చెప్తాను. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్, దానికి అవసరమైన థియరిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తాను. బట్ దెన్ వీల్ గెట్ ఇన్ టు దిస్. సో బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ, మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ నేను రిపీటెడ్గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే మీకోసమే. చాలామంది స్టూడెంట్స్ తప్పులు తెలియకుండా, అంటే ఇన్స్టిట్యూట్ ఎంచుకునే ముందు మనకు అర్థమయ్యేలా చెప్తున్నారా, లేదా మనకి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ అవుతుందా లేదా అనే విషయం ఆలోచించకుండా గుడ్డిగా నేమ్ చూసి వెళ్ళిపోతున్నారు. ఫీజు కట్టేసిన తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే సందర్భాలు ప్రతి నెల నేను చూస్తూనే ఉన్నాను. సార్ ముందే తెలుసుంటే బాగుండేది, ముందే తెలుసుంటే మీ దగ్గరికే వచ్చేవాడిని అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అందుకనే ఏ స్ట్రాంగ్ రికమెండేషన్ టు ఆల్ ద స్టూడెంట్స్, ఆల్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, మన వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవ్వండి. eltexclasses.com వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి, లేకపోతే మేడం ఈ నెంబర్కి కాల్ చేయండి. కాల్ దిస్ నెంబర్ లేదా వెబ్సైట్కి లాగిన్ అవ్వండి, రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యి యూపీఎస్సీ డెమో అని చెప్పి టైప్ చేయండి, మీకు ఒక ఫ్రీ కోర్స్ వస్తుంది. ఫ్రీ కోర్స్లోకి ఎన్రోల్ అవ్వండి. దాంట్లో డిఫరెంట్ ఫ్యాకల్టీస్ యొక్క క్లాసెస్ ఉంటాయి, చెక్ చేయండి ఎలా ఉందో చూడండి. లైక్ ఫీజు కూడా చాలా తక్కువ, లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఇస్తున్నాం, అండ్ ఈఎంఐ కూడా ఆప్షన్ ఉంది. బట్ ఇవన్నీ తర్వాత సెకండరీ. లైఫ్ టైం వ్యాలిడిటీ, ఈఎంఐ, ఫీజు తక్కువ అనేది సెకండరీ ఆస్పెక్ట్. ద ప్రైమరీ ఆస్పెక్ట్ ఇస్ టీచింగ్. సో లుక్ ఎట్ ఆ టీచింగ్. ఎకానమీ, ఎథిక్స్ రెండు నేను టీచ్ చేస్తాను, సైరమ్ సార్ హిస్టరీ టీచ్ చేస్తారు, ఇంకా అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా మీరు చూడండి ఒకసారి. చూసిన తర్వాత యూ మేక్ ఎన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. అండ్ ఈ ఫీజు ఏదైతే ఉందో 60,000, ఇది 30th November వరకు మాత్రమే వ్యాలిడ్. తర్వాత ఇట్ విల్ బి రివైజ్ టు 70,000 ఫ్రమ్ 1st December. సో అందుకనే ఆలోచించే వాళ్ళు వాయిదాలు వేయకుండా ఇంకొక 1 week టైం ఉంది, ఈ 1 week ఎక్స్ప్లోర్ చేయండి. మేడంతో మాట్లాడండి, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడాలంటే మాట్లాడండి, క్లియర్ చేసుకోండి, దెన్ మేక్ ఎన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్. సేమ్ గోస్ విత్ ఆప్షనల్స్. ఆప్షనల్స్ అసలు ఇంకా కష్టం, మీకు తెలిసిందే. జనరల్ స్టడీస్ కంటే ఆప్షనల్స్ కష్టం. అండ్ చాలామంది ఏమవుతుందంటే మనకి ఆప్షనల్స్కి వచ్చేసరికి అర్థం కాదు, పెద్ద పెద్ద ఫ్యాకల్టీ పేర్లకు వెళ్తారు కానీ అర్థం కాదు. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, తెలుగు లిటరేచర్, మీరు ఏదన్నా తీసుకోండి, చెక్ అవర్ క్లాసెస్ బిఫోర్ డిసైడింగ్. ఒకసారి మన క్లాసెస్ వినండి, మీకు అర్థం అవుతున్నాయా లేదా, యూపీఎస్సీ స్టాండర్డ్లో మీకు అర్థమయ్యేలాగా. స్టాండర్డ్ తగ్గకూడదు, అర్థం అవ్వాలి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించాలి. ఇవన్నీ కలగలిపి ఉన్న కోర్సులు మన దగ్గర ఉన్నాయి. సో మీకు ఇవి కూడా లైఫ్ టైం, అంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు ఎన్నిసార్లు అయినా మీరు వినొచ్చు. ఒక సైకిల్ అయ్యాక ఒకటి వస్తూనే ఉంటాయి, రైట్? సో మీరు పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ని బిల్డ్ చేసుకునేంత వరకు వింటూనే ఉండండి. దట్ ఈస్ హౌ యూ విల్ ఇంప్రూవ్. సో అగైన్ ఇది ఫోన్ నెంబర్. సో ట్రై టు జాయిన్ బిఫోర్ 30th November, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఎండ్ తర్వాత ఫీజులు ఒకసారి రివిజన్ చేస్తాం. అంటే ప్రతిసారి పెంచుతామని చెప్పడం, పెంచాలా వద్దని ఆలోచన అయితే జరుగుతూ ఉంటుంది. దట్స్ అబౌట్ ఇట్. So let's look at today's editorial. Em cheptundamma idi, breaking the ice. Asalu breaking the ice ante artham enti? Breaking the ice ante ippudu iddaru unnaru, ediriga kochunnaru, okala bahavalu chusukuntunnaru, maatladukovatla silent ga unnaru. Evaro okalu vachi okalokalu parichayam chesesi oka conversation start chesaru ankonde, ippudu em antam? Breaking the ice ante itu munduki venaki vellakonda ala tension ga undipoyina paristhiti nunchi యూ స్టార్ట్ సంథింగ్, ఏదో ఒకటి మాట్లాడటం మొదలు పెట్టేశారు, అది బ్రేకింగ్ ద ఐస్ అని అంటాం. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్, తర్వాత విడిపోయారు మాట్లాడుకోవట్లా, సడన్గా ఎదురుపడ్డారు, ఒకళ్ళ మొహాలు చూస్తున్నారు తప్పితే మాట్లాడట్లేదు. సర్లే ఎంతైనా మన ఫ్రెండే కదా, మనం స్టార్ట్ చేద్దామని ఎవడొక మాట్లాడాడు అనుకోండి, అగైన్ ఏం చేశాడు తను? హీ బ్రోక్ ద ఐస్. అంటే ఆ నెర్వస్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో, మాట్లాడుకోకుండా ఏ కన్వర్సేషన్ లేకుండా రిలేషన్ పాడైపోయి ఆ నెర్వస్ మూమెంట్స్ నుంచి మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ రీస్టార్టింగ్ ద రిలేషన్ అనే సెన్స్లో మీరు తీసుకోవచ్చు. ఇది ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారు? యుఎస్కి ఇండియాకి. యుఎస్కి ఇండియాకి రిలేషన్స్ పాడైపోయాయా సార్? ఎస్.
ట్రేడ్ పరంగా పాడైనట్టే గత 4 సంవత్సరాలుగా. ఎస్పెషలీ ట్రంప్ హయాంలో రిలేషన్స్ అనేవి దెబ్బతిన్నాయి. అవి మళ్ళీ బాగుపడే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి అదొక బిగినింగ్ లాగా మనం ఇప్పుడు చూస్తున్నాం. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ బ్యూటిఫుల్ ఆర్టికల్. బిఫోర్ ఐ గెట్ ఇట్ టు దిస్ ఐ విల్ టీచ్ యూ సమ్ బేసిక్స్ విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్. ట్రేడ్ అంటే ఏంటి అర్థం? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడ్? ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంటే ఒక దేశం ఇంకో దేశంతో చేసే లావాదేవీలు మనం ట్రేడ్ అంటాం. మన ఇండియా నుంచి అమెరికాకి జరిగే ఎక్స్పోర్ట్స్, అమెరికా నుంచి ఇండియాకి జరిగే ఎక్స్పోర్ట్స్. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపోర్ట్స్ అవుతాయి, అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పోర్ట్స్ అవుతాయి. నేను ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో రాశాను. ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నింటినీ కలిపి మనం ట్రేడ్ అని చెప్పి అంటాం. రైట్, ఇచ్చిపుచ్చుకోవడాలు, లావాదేవీలు, బిజినెస్ అని మీరు రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ట్రేడ్లో మనం ఇప్పుడు ఇవాళ చదవబోయే ఆర్టికల్స్లో కొన్ని పదాలు కనిపిస్తాయి, వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అర్థమైతే మీకు ఎటువంటి అర్థం అవుతుంది. We see something called trade barriers. Trade barriers. Barrier అంటే అర్థం ఏంటి? అడ్డంకి, obstacle. Barrier అంటే మీనింగ్ ఏంటి? అడ్డంకి లేదా obstacle, తెలుగులో అడ్డంకి అని చెప్పి అంటాం. మరి ట్రేడ్ బ్యారియర్ అంటున్నాం, అడ్డంకి అంటున్నాం, ట్రేడ్కి అడ్డంకి ఏముంటుంది అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎస్, ఉంటాయి. ఎలా అంటే, ఇండియా ఇప్పుడు అమెరికాకి ఒక ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేసింది అనుకో. ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసిందంటే అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో అదేమవుతుంది? ఇంపోర్ట్ అవుతుంది. మన దేశం నుంచి అమెరికాకి ఎగుమతి, అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో దిగుమతి. ఒకవేళ ఈ ఇంపోర్ట్ చేసుకున్న ఈ ఐటెం పైన అమెరికా డ్యూటీ విధించింది అనుకోండి, తెలుగులో సుంకం అంటే ట్యాక్స్, ఎక్స్ట్రా ట్యాక్స్ విధించింది అనుకోండి. ఒక 100 రూపాయల ఐటెం ఇంపోర్ట్ చేసుకుంది, దానిపైన 20% ట్యాక్స్ వేసింది అనుకుందాం. అప్పుడు ఆ వస్తువు ధర ఎంత అవుతుంది అమెరికన్ మార్కెట్లో? 120 రూపీస్ అవుతుంది. అంతేనా? ఈ 20% లేదా 20 రూపీస్ ఎక్కడికి వెళ్తుంది? అమెరికన్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఈ 20 రూపాయలు ఏదైతే ఉందో అది ఇంపోర్ట్ డ్యూటీ. ఈ 20 రూపాయల వల్ల ఈ ఎక్స్పోర్టర్కి వస్తున్న నష్టం ఏంటి ఒకసారి ఆలోచించండి. తను 100 రూపాయలకి అమెరికాలో అమ్మగలిగేవాడు మామూలుగా అయితే, కానీ ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ వేయడం వల్ల, ఆ డ్యూటీ కూడా గవర్నమెంట్కి కట్టడం వల్ల తన కాస్ట్ పెరిగిపోయింది. సో 100 రూపాయలు పొందుదాం అనుకున్న వస్తువు 120 రూపాయలకి ఇప్పుడు అమ్ముతాడు. ఏమైంది సార్? అమ్ముకోవచ్చు కదా. అయితే నీకు ప్రైస్ అడ్వాంటేజ్ పోయింది. సేమ్ ఐటమ్ నువ్వు 100 రూపాయలకి అమ్మగలిగితే 110కి అమ్మేవాళ్ళు, 120కి అమ్మేవాళ్ళు, వీళ్ళందరూ నువ్వు బీట్ చేయగలిగేవాడు. ఇప్పుడు 120కి అమ్మడం వల్ల ఈ 110, 100, 120 మధ్యలో అమ్ముతున్న వాళ్ళు కాంపిటీటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మనం బీట్ చేయలేం, ప్రైస్ అడ్వాంటేజ్ అనేది మనం కోల్పోతున్నాం. సో ఒక రకంగా మరి ఇది బ్యారియరే కదా. రేపు పొద్దున్న నువ్వు మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా, అబ్బా ఆడి ఇంపోర్ట్ డ్యూటీ వేస్తారు, నా కాస్ట్కి మళ్ళీ అది కలిసిపోతుంది, నాకు అనుకున్నంత బిజినెస్ అక్కడ జరగట్లేదు అనుకుని ఐ మైట్ బి వాట్ యు కాల్ డిస్కరేజ్డ్ టు ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్స్ తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక రకంగా ట్రేడ్కి అది అడ్డంకి లాంటిది. సో ఒక ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాను, ట్రేడ్ బ్యారియర్స్ గురించి చెప్తున్నాను. అందులో మొదట మాట్లాడింది ఏంటి? టారిఫ్ లేదా డ్యూటీ. టారిఫ్ అంటాం దీన్ని, టారిఫ్ అంటారు. ఎక్స్పోర్ట్ డ్యూటీ లేదా ఇంపోర్ట్ డ్యూటీ. ఇప్పుడు మాట్లాడింది ఇంపోర్ట్ డ్యూటీ. ఓకేనా? ఇది పరిస్థితి. ఇది ఒక రకమైన ట్రేడ్ బ్యారియర్. సో సెకండ్ కేటగిరీ చూద్దాం, నాన్ టారిఫ్ బ్యారియర్స్. ఒకటి టారిఫ్, డైరెక్ట్గా ట్యాక్స్లు వేసేయడం, ఎక్స్ట్రా ట్యాక్స్లు వేసేయడం మనం ఈ టారిఫ్ బ్యారియర్స్ అని చెప్పి అంటాం. ఇది కాకుండా ఇంకొన్ని బ్యారియర్స్ ఉంటాయి. నాన్ టారిఫ్ అంటే టారిఫ్లు వేయరు ఇక్కడ, కాకపోతే రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఏంటా రెస్ట్రిక్షన్స్? ఫర్ ఎగ్జాంపుల్ కోటా అంటాం. కోటా అంటే లిమిటేషన్. అమెరికా వాడు చెప్పొచ్చు, ఇండియా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న ఫార్మా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ఒక లేదా స్టీల్ తీసుకోండి, ఇండియా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న స్టీల్ అనేది 1000 టన్లకి మించకూడదు అని అందనుకోండి అమెరికా. ఓకే, వీ కెన్ ఇంపోర్ట్ ఫ్రమ్ ఇండియా బట్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1000 టన్స్. సో ఇక్కడ ఏం పెడుతున్నాం మనం? ఇంపోర్ట్ కోటా. ట్యాక్స్ వేయట్లా, ఎక్స్ట్రా ట్యాక్స్ వేయట్లేదు, టారిఫ్ వేయట్లేదు, కానీ లిమిటేషన్ పెట్టేస్తున్నాం. ఒక లిమిట్కి మించి ఇంపోర్ట్ చేయడానికి లేదు, దీన్ని ఇంపోర్ట్ కోటా అంటాం. ఈ ఇంపోర్ట్ కోటా లేదా ఎక్స్పోర్ట్ కోటా, ఈ కోటాస్ ఏమవుతాయి? నాన్ టారిఫ్ బ్యారియర్స్. ఇది కూడా బ్యారియరే, అయితే నాన్ టారిఫ్, దీంట్లో ఎక్స్ట్రా ట్యాక్స్ ఏం పడట్లేదు కానీ ఒక బ్యారియర్ అవుతుంది.
సో రెండు రకాలు విన్నాం కదా, టారిఫ్ బ్యారియర్ ఒకటి విన్నాం, నాన్ టారిఫ్ లో కోటా అనే దాని గురించి తెలుస్తుంది. సిమిలర్గా మూడోది ఉంది, దీన్ని మనం సబ్సిడీ అంటాం. సబ్సిడీని అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంలా అనిపిస్తుంది కానీ అంత కష్టమే కాదు, కేర్ఫుల్గా వినేద్దాం. చైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం సబ్సిడీని అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు చైనా దేశం ఉంది, చైనా స్టీల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. చైనాలో స్టీల్ ఏమో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్టీల్ పైన చైనా ఏం చేసిందంటే చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్కి 30% సబ్సిడీ ఇచ్చింది, 30% సబ్సిడీ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి 100 రూపాయలు అవుతుంది అనుకోండి, కేజీ స్టీల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, 100 రూపాయలు ఖర్చు అవుతుంది. చైనీస్ గవర్నమెంట్ 30% సబ్సిడీ ఇచ్చిందంటే అర్థం ఏంటి, ఈ 100 రూపాయల్లో 30 రూపాయల ఖర్చు గవర్నమెంట్ భరిస్తుందని అర్థం. 30 రూపాయల ఖర్చు గవర్నమెంట్ భరిస్తే ఆ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్కి నికరంగా అయ్యే ఖర్చు ఎంత, 70 రూపాయలు మాత్రమే. మామూలుగా 100 రూపాయలు అయ్యే ఖర్చు గవర్నమెంట్ 30% సబ్సిడీ ఇవ్వడం వల్ల 70 రూపాయలకి తగ్గిపోయింది, 70 రూపాయలకి తగ్గిపోయింది. సో 70 రూపాయలకి ఎప్పుడైతే తగ్గిపోయిందో హీ విల్ హ్యావ్ హ్యూజ్ ప్రైస్ అడ్వాంటేజ్. ఇప్పుడు చైనాలో ఉన్న స్టీల్ కంపెనీస్కి చైనీస్ గవర్నమెంట్ 30 రూపాయలు తగ్గించింది. మరి ఇండియన్ గవర్నమెంట్ అది చేయకపోవచ్చు, అమెరికన్ గవర్నమెంట్ చేయకపోవచ్చు. చైనా వాళ్ళు ఈ గవర్నమెంట్ ఎలా సబ్సిడీస్ ఇచ్చేయడం వల్ల వాడు బాగా తక్కువ రేటుకి స్టీల్ ప్రొడ్యూస్ చేసేసి మన దేశాల మీద పడ్డాడు అనుకోండి, ఇండియా మీద అమెరికా మీద పడ్డాడు అనుకోండి, అదేమవుతుంది, డిస్రప్ట్ చేస్తుంది ట్రేడ్ని. సి నిజంగా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంది అంటే మనకంటే మంచి టెక్నాలజీ వాడి తక్కువ ధరకి తను ప్రొడ్యూస్ చేస్తే పర్వాలేదు, కానీ గవర్నమెంట్ ఇలా సబ్సిడీలు ఇచ్చేయడం వల్ల వాళ్ళు కాస్ట్ తగ్గిపోయింది. ఇండియాలో సేమ్ పరిస్థితి లేదు. ఇప్పుడు చైనా స్టీల్ వచ్చి ఇండియా మీద పడింది అనుకోండి, ఇండియాలో ఉన్న డొమెస్టిక్ స్టీల్ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ గొడవ పెడతారు. నిజంగా కాంపిటేటివ్గా చేస్తే పర్లేదు, కానీ వాళ్ళు సబ్సిడీలు ఇచ్చి చేస్తున్నారు, సబ్సిడీలు ఇచ్చేయడం వల్ల చేస్తున్నారు. ఎట్లాంటిది యాక్సెప్టబుల్ కాదు, ఇది నార్మల్ ట్రేడ్ని డిస్రప్ట్ చేస్తుంది. ట్రేడ్ ఎప్పుడు కూడా నార్మల్గా ఉండాలి, ఇలాంటి డిస్రప్షన్స్ లేకుండా ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే ఎట్లాంటి సబ్సిడీస్ చేస్తుందో అది డిస్రప్ట్ అయిపోతున్నట్టు అర్థం అనమాట. సో అందుకని దీన్ని కూడా ట్రేడ్ బ్యారియర్ కిందే కన్సిడర్ చేస్తారు. సబ్సిడీలు ఎవరైనా అడ్డు పెట్టట్లేదు కదంటే, అడ్డు పెట్టకపోయినా సరే ఇది ఇబ్బందికరమైన సిచ్యువేషనే, ఎందుకంటే సబ్సిడీలు ఇవ్వడం వల్ల తగ్గింది, నార్మల్గా వాళ్ళ కాస్ట్ ఎందుకంటే ఆ ఖర్చును గవర్నమెంట్ భరించేస్తుంది, గవర్నమెంట్ భరించేయడం వల్ల వాళ్ళ ధార అనేది తగ్గిపోయింది. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇండియాలో ఎక్స్ట్రా టారిఫ్లు వేస్తారు, నువ్వు సబ్సిడీల వల్ల నీ ధర తగ్గిపోయింది కదా, ఇండియాలో నేను ఎక్స్ట్రా ఇంపోర్ట్ టారిఫ్లు వేసేసి వాటిని ఏమంటారంటే మీరు ఎంత గవర్నమెంట్ అక్కడ మీకు తగ్గించేసిందో ఆ లెవెల్లో మేము ఇక్కడ పెంచేస్తామని చెప్పి ఇండియాలో ఎంటర్ అయ్యేటప్పుడే ఎక్స్ట్రా ఇంపోర్ట్ టారిఫ్లు గట్రా వేసేసి దాని ధరను పెంచుతాం. అందువల్ల సబ్సిడీలు కూడా టారిఫ్ మనకి ట్రేడ్ బ్యారియర్స్ కింద కన్సిడర్ చేయాలి. సో ట్రేడ్ బ్యారియర్ అనగానే మీకు గుర్తురావాల్సిన ఏంటి, ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ, విచ్ ఆర్ కాల్డ్ టారిఫ్ బ్యారియర్స్, అందులో ట్యాక్స్లు వేయడం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కోటాస్, సబ్సిడీస్, ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. దీస్ ఆర్ కాల్డ్ ట్రేడ్ బ్యారియర్స్, బ్యారియర్స్ టు ట్రేడ్, కీప్ దిస్ ఇన్ మైండ్. ఇప్పుడు ఒకసారి ఈ బ్యాక్గ్రౌండ్తో లెట్ అస్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ది ఎడిటోరియల్. రివైవింగ్ ది ఇండియా యుఎస్ ట్రేడ్ పాలసీ ఫోరం ఈజ్ ఎ ఛాన్స్ టు బ్రేక్ విషియస్ సైకిల్ ఇన్ ఎకనామిక్ టైస్. బ్యూటిఫుల్ సెంటెన్స్. రివైవింగ్, రివైవ్ అంటే అర్థం ఏంటి, టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్, అంటే ఇప్పుడు బాగుంది, ఇప్పుడు లైఫ్లో లేదు అంటే లేదు, చచ్చిపోయింది. ఇండియాకి యుఎస్కి ఉన్న ట్రేడ్ రిలేషన్స్ అనేవి అంత బాగా లేవు, ఒకప్పుడు ఎంత బాగుండేవో ఇక్కడ అంత బాగాలేవు. మధ్యలో గత 4 సంవత్సరాలుగా చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి, అవన్నీ ఇక్కడ రాశారు మాట్లాడడం. ఇప్పుడు బాగా వెనకబడిపోయింది, అంటే అమెరికన్ ప్రొడక్ట్స్ మీద ఇండియా వాళ్ళు టారిఫ్లు వేస్తున్నారు, ఇండియన్ ప్రొడక్ట్స్ మీద అమెరికా వాళ్ళు టారిఫ్లు వేస్తున్నారు. సో దీనివల్ల ట్రేడ్ రిలేషన్స్ దెబ్బతిన్నాయి. సో దీన్ని మళ్ళీ రివైవ్ చేయడం అంటే ఇంతకు ముందు ఎలా ఉండేదో అలా చేయడం అనేది ఇంపార్టెంట్. అది కూడా ఇక్కడ ఇంకో పదం రాశారు, ట్రేడ్ పాలసీ ఫోరం. ట్రేడ్ పాలసీ ఫోరం అంటే అర్థం ఏంటి, యుఎస్కి ఇండియాకి, యుఎస్కి ఇండియాకి, యుఎస్ మరియు చూడండి యుఎస్ మరియు ఇండియా మధ్యలో ఒక ద మోస్ట్ ఇంపార్టెంట్ బైలేటరల్ ఫోరం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బయోలేటరల్ ఫోరం. సో యుఎస్ యొక్క సెక్రటరీ, ఈ ట్రేడ్ సెక్రటరీ, ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంటాం. ఇందులో మీరు చూస్తే యూ కెన్ సీ, చూడండి, యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్. సో ఈ యుఎస్ ఇండియా బయోలేటరల్ ఫోరంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే వాళ్ళ ట్రేడ్ రిప్రజెంటేటివ్ పార్టిసిపేట్ చేస్తారు. ఇండియా వైపు నుంచి కామర్స్ మినిస్ట్రీ, మినిస్టర్ ఆఫ్ కామర్స్,
ఇతను మన వైపు నుంచి పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళిద్దరూ డైరెక్ట్గా డిస్కషన్స్ అనేవి చేస్తారు అన్నమాట ఈ బైలేటరల్ ఫోరంలో. దాని పేరేంటి, ట్రేడ్ పాలసీ ఫోరం, TPF, ట్రేడ్ పాలసీ ఫోరం అని చెప్పి అంటాం. 2009 నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ సో దీని గురించి డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి. ఏ అంశాలపైన డిస్కషన్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. ఎక్కువగా ఈ ట్రేడ్ పాలసీ ఫోరంలో డిస్కస్ చేసే అంశాలు ఏంటంటే, 5 aspects పైన ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటారు. మొదటిది అగ్రికల్చర్, ఆబ్వియస్లీ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. తర్వాత ఇన్వెస్ట్మెంట్, సర్వీసెస్, టారిఫ్, నాన్ టారిఫ్ బ్యారియర్స్. ఈ ఐదు అంశాల గురించి ఈ ట్రేడ్ పాలసీ ఫోరంలో డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. అగ్రికల్చర్, ఇన్నోవేషన్ క్రియేటివిటీ, ఇన్వెస్ట్మెంట్, సర్వీసెస్, ట్రేడ్ అండ్ నాన్ టారిఫ్, టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రేడ్ పాలసీ ఫోరం. యూ కెన్ సీ ఇట్ యాజ్ ఎ బైలేటరల్ మీటింగ్, అంటే ఇద్దరు రెండు దేశాల ప్రతినిధుల మధ్యలో జరిగే ఒక సమావేశం లాంటిది. ఓకే, ఇందులో ఈ అంశాలు అనేటి గురించి డిస్కస్ చేస్తారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఇన్వెస్ట్మెంట్ పరంగా, ట్రేడ్ పరంగా, టారిఫ్స్ పరంగా డిస్కస్ చేసుకుని రిజాల్వ్ చేసుకునే ఫోరం అది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఈ మీటింగ్ జరగట్లేదు, మళ్ళీ చాలా రోజులకి ఇప్పుడు జరుగుతుంది, అందుకే రివైవల్ అంటారు. సో ఇది రివైవ్ చేయడం, ఇది ఛాన్స్ టు బ్రేక్ విషియస్ సైకిల్. విషియస్ అంటే వైలెంట్, క్రూయల్ అని అర్థం. ఇన్ ఎకనామిక్ టైస్, టైస్ అంటే సంబంధాలు, ఎకనామిక్ టైస్, ఇండియాకి మరియు యుఎస్కి మధ్యలో ఉన్న ఆర్థిక పరమైన ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి బాగున్నాయా బాలేవు, విషియస్ సైకిల్లో ఉన్నాయి. అంటే రోజు రోజుకి చెడిపోతున్నాయి, ఒకళ్ళపైన ఒకళ్ళు ప్రతీకారాలు తెచ్చుకుంటూ వెళ్తున్నారు. చెడి అంటే నువ్వు నాకు ఎలా అంటావా, నేను ఇదన్ను ఇట్లా ఏం జరిగిందని కూడా ఇక స్టోరీలో రాశారు, మనం చూద్దాం అలా ఉంది. సో దాన్ని ఇప్పుడు బ్రేక్ చేసి మళ్ళీ మంచిగా తీసుకెళ్ళడానికి ఈ ట్రేడ్ పాలసీ ఫోరంని రివైవ్ చేయడం అనేది ఒక మంచి స్టెప్, మంచి ఛాన్స్ అని చెప్పి ఉంటుంది. ఆన్ హెర్ బైడెన్ విజిట్, అంటే ఫస్ట్ విజిట్ టు ఏషియా, యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ క్యాథరిన్ ట్రై హెల్డ్ బైలేటరల్ మీటింగ్స్, బైలేటరల్ ద్వైపాక్షిక రెండు దేశాల మధ్యలో, విత్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ అండ్ రీలాంచ్డ్ ద యుఎస్ ఇండియా ట్రేడ్ పాలసీ ఫోరం. ట్రేడ్ ఇండియా యుఎస్ ట్రేడ్ పాలసీ ఫోరంని మళ్ళీ రీలాంచ్ చేయడం అనేది జరిగింది. ఎ లాట్ హ్యాస్ ట్రాన్స్పైర్డ్ ఇన్ ద ఇండో యుఎస్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఇన్ ద 4 years సిన్స్ ద టీపీఎఫ్ వాజ్ లాస్ట్ కన్వీన్డ్. 4 సంవత్సరాలు అయిపోయింది టీపీఎఫ్ ఇంతకు ముందు కన్వీన్ అయ్యి, అంటే మీటింగ్ జరిగి 4 సంవత్సరాలు అయిపోయింది. ఈ 4 సంవత్సరాల్లో చాలా జరిగాయి ఇండియా యుఎస్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో. 4 సంవత్సరాల్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఏంటవి? ఫ్రమ్ మెషినేషన్స్ టువర్డ్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో రకరకాల స్కీమ్స్, ప్లాట్స్. మెషినేషన్ అంటే ఒక రకమైన నెగిటివ్ వర్డ్ అది, ప్లాట్స్ స్కీమ్ అని అంటాం. స్కీమ్ ప్లాట్ అంటే అర్థమైందంటే కుట్ర లాంటివి, అంటే అవి పోగొట్టడానికి చేసే చర్యలు. అటు అమెరికా అదే పని చేసింది, ఇండియా కూడా అదే చేసింది. టు ది ఫెయిల్యూర్ టు ఈవెన్ రీచ్ ఎ మినిమం ట్రేడ్ డీల్ టువర్డ్స్ ద లేటర్ హాఫ్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డేస్, కనీసం ఒక ట్రేడ్ డీల్ కూడా చేయలేని పరిస్థితికి వచ్చేసారు. ఇక ట్రేడ్ డీల్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటి, అండర్స్టాండ్ చేస్తున్నాం. మీకు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైంది? ట్రేడ్ బ్యారియర్స్ అనే కాన్సెప్ట్ మీరు తెలుసుకున్నాను. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటి, రెండు దేశాల మధ్యలో ఎటువంటి ట్రేడ్ బ్యారియర్స్ లేకపోవడం. అంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేసే వస్తువులపైన అమెరికా ఇంపోర్ట్ డ్యూటీలు వేయదు, అమెరికా ఎక్స్పోర్ట్ చేసే వస్తువులపైన ఇండియా ఇంపోర్ట్ డ్యూటీలు వేయదు, కోటాలు విధించదు. ఇందాక మనం ఏవైతే బ్యారియర్స్ చెప్పామో అవేవీ లేకుండా చూసుకోవడాన్ని మనం ఫ్రీ ట్రేడ్ అంటాం. సో రెండు దేశాల మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగితే ఎటువంటి బ్యారియర్స్ ఉండవు. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండిందా? లేదు, జరగలేకపోయింది. పోనీ కంప్లీట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు, కనీసం మినీ ట్రేడ్ డీల్, కొన్ని అన్ని ఐటమ్స్ పైన మనం చేయలేకపోయినా అట్లీస్ట్ కొన్ని ఐటమ్స్ పైన అయినా సరే ఒక డీల్ చేసుకుందాము, వీటిపైన మీరు వేయొద్దు మేము వేయొద్దు అని చెప్పి అనుకున్నాం. అంటే అది కూడా చేయలేకపోయారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అది కూడా చేయలేకపోయిన పరిస్థితికి ఇండియా వచ్చేసింది. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రోగ్రెస్, ముందుకెళ్ళడం పక్కన పెడితే దేర్ వర్ సెట్ బ్యాక్స్, వెనక్కి వచ్చాం. ఇంక్లూడింగ్ రైజ్డ్ ఇంపోర్ట్ టారిఫ్స్, అంటే ఇంపోర్ట్ టారిఫ్స్ పెరిగాయి, అమెరికా వాళ్ళు పెంచారు మనము పెంచాం.
and withdrawal of benefits to Indian exporters under the US generalized system of preferences, which triggered retaliatory trade bombs. Very good sentence. ఇక్కడ మీరు చూడాల్సిన ఒక పదం ఏంటి, ఇక్కడ జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జిఎస్పి అనే కాన్సెప్ట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే డెవలపింగ్ కంట్రీస్, అన్ని కంట్రీస్కి కాదు ఇది, డెవలపింగ్ కంట్రీస్కి అంటే ఇండియా లాంటి దేశాలకి లేదా వెనకబడ్డ పేద దేశాలకి ఏం చేస్తారంటే స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తారు. అంటే ఈ దేశాలకు చెందిన ఎక్స్పోర్టర్స్ అమెరికాకి ఏదన్నా పంపిస్తే, ఎక్స్పోర్ట్ చేస్తే, అంటే అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపోర్ట్స్, వాళ్ళకి జనరల్గా డ్యూటీలు వేయరు. అంటే అన్ని ఐటమ్స్ మీద కాదమ్మా, కొన్ని సెలెక్ట్ ఐటమ్స్ పైన. అంటే వేటి వల్ల అమెరికాకు ఉపయోగం ఉంటుందో, వేటి వల్ల అమెరికాకు అయితే ఉపయోగం ఉంటుందో అలాంటి వాటిపైన ఎక్కువగా డ్యూటీస్ వేయకుండా, టారిఫ్స్ వేయకుండా చేస్తుంది అమెరికా. ఎందుకు అలా అమెరికా చేస్తుంది అంటే అమెరికాకి రెండు పర్పసెస్ సర్వ్ అవుతాయి. ఒకసారి ఆలోచించండి, ఇది యుఎస్ మ్యానుఫ్యాక్చరర్, యుఎస్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వీళ్ళకి రా మెటీరియల్ కావాలి. ఈ రా మెటీరియల్ అమెరికాలో దొరకదు అనుకోండి, సో అమెరికా ఏం చేస్తుంది, డెవలపింగ్ కంట్రీస్ నుంచి, లెటస్ ఇండియా లాంటి కంట్రీ నుంచి దాన్ని ఇంపోర్ట్ చేసుకుంది అనుకోండి, దానిపైన ఎటువంటి టారిఫ్ వేయలేదు అనుకోండి, అప్పుడు ఎవరు బెనిఫిట్ అవుతున్నారు, యుఎస్ మ్యానుఫ్యాక్చరర్ బెనిఫిట్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ డైరెక్ట్గా కన్స్యూమర్కి వెళ్ళట్లా, మ్యానుఫ్యాక్చరర్కి వెళ్తుంది. సో మ్యానుఫ్యాక్చరర్కి తక్కువ ధరకే ప్రొడక్ట్ లభిస్తుంది, తను ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేసి యుఎస్ కన్స్యూమర్స్కి అమ్ముతున్నాడు అనుకుంటుంది. సో అప్పుడు అల్టిమేట్గా యుఎస్ కన్స్యూమర్ బెనిఫిట్ అయ్యాడు, యుఎస్ మ్యానుఫ్యాక్చరర్ బెనిఫిట్ అయ్యాడు, అండ్ అమెరికా కూడా ఈ పేద దేశాలకు మేము ఏదో సహాయం చేస్తున్నాము అన్న ఒక మంచి పేరు కూడా వచ్చేస్తుంది. మీకు అర్థమైందా జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ యొక్క ఉపయోగం ఏంటనేది? సో మీకు వెనకబడిన దేశాలకు మేము ఎటువంటి టారిఫ్ వేయట్లేదు, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాము, బెనిఫిట్స్ ఇస్తున్నాము అని చెప్పి అమెరికా గొప్పగా చెప్పుకునే అవకాశం వస్తుంది. రెండోది, అమెరికన్ మ్యానుఫ్యాక్చరర్స్కి బెనిఫిట్ అవుతుంది, అమెరికన్ కన్స్యూమర్స్కి కూడా తక్కువ ధరకే వస్తువులు లభిస్తున్నాయి. ఈ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ కింద ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి కూడా బెనిఫిట్స్ అనేవి ఇచ్చేవాళ్ళు. తర్వాత ట్రంప్ ఏం చేశాడంటే ఇండియా డెవలప్ అయిపోయింది, మీకు అవసరం లేదు అని చెప్పి ఇండియాని తీసేశారు జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. అంటే ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఇప్పుడు ఏదైనా పంపిస్తే టారిఫ్లు పడిపోతున్నాయి. సో ఎప్పుడైతే జిఎస్పి నుంచి ఇండియాని రిమూవ్ చేస్తారో ఇండియా కోపం వచ్చింది, ఇన్నాళ్ళు మాకు ఇచ్చారు మీరు ఇప్పుడు సడన్ గా తీసేశారు అని చెప్పి ఇండియా ఏం చేసింది, రిటాలియేటరీ ట్రేడ్ బాంబ్. రిటాలియేటరీ అంటే అర్థం ఏంటి, దెబ్బకు దెబ్బ, నువ్వు నాకు చేసావు నేను నీకు చెయ్యాలి, ప్రతీకారం, రైట్. సో మీరు ఇలా చేశారు కాబట్టి అమెరికా నుంచి ఏదన్నా వచ్చినా మేము కూడా టారిఫ్లు పెంచేస్తామని చెప్పి బార్బ్ అంటే సంథింగ్, ఇప్పుడు మీకు ఫిష్ హుక్ ఉంటుంది, ఫిష్ పట్టుకోవడానికి చిన్న హుక్ ఉంటుంది, దానికి బార్బ్ అంటారు. యాక్చువల్లీ బార్బ్ అంటే మీనింగ్ అంటే ఒక పాయింటెడ్ గా ఉంటుంది, దాంతో గుచ్చుకొని నొప్పేస్తుంది, అంటే నువ్వు నాకు చేసావు నేను నీకు చేస్తానని చెప్పి ఇండియా కూడా కొన్ని పనులు చేసింది, వాళ్ళకి నొప్పి కలిగించేది. అంటే అమెరికా నుంచి ఏదన్నా మనం ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీద టారిఫ్లు పెంచడం గట్రా చేసింది, రిటాలియేషన్ అంటాం, నువ్వు చేసావు నేను చేస్తా, దెబ్బకు దెబ్బలాగా ప్రతీకారం లాగా ఇండియా చేసింది. దీనివల్ల ఏమవుతుంది, రిలేషన్ అనేది ఇంకా చెడిపోతుంది. అమెరికా ఎలా చేసిందని, ఇండియా చేసిందని అమెరికా లోకల్ చేసుకోవడం వల్ల రిలేషన్స్ ఇంకా పాడైపోయాయి. దట్ మార్కీ అమెరికన్ బిజినెసెస్ హార్లీ డేవిడ్సన్ ఫోర్డ్ హ్యావ్ లెఫ్ట్ ఇండియా హ్యాస్ నాట్ హెల్డ్ ఆప్టిక్స్ ఈవెన్ ఇఫ్ దేర్ మోటివేషన్స్ మే నాట్ హ్యావ్ బీన్ సోల్లీ లింక్ టు డిఫికల్ట్ ట్రేడ్ నార్మ్స్. ఓకే, అసలే పరిస్థితులు బాగాలేదు ఈ టైంలో, అమెరికాకి సంబంధించిన కొన్ని కంపెనీస్ ఇండియాని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్డ్ రీసెంట్గా అనౌన్స్ చేసింది ఇండియాని ఎగ్జిట్ అవుతున్నాను అని చెప్పి, అలాగే మోటార్ సైకిల్ కంపెనీ హార్లీ డేవిడ్సన్ కూడా వెళ్ళిపోతుంది. వీళ్ళు కూడా ఇండియాని వదిలి వెళ్ళిపోవడం అనేది హ్యాస్ నాట్ హెల్డ్ ఆప్టిక్స్. ఆప్టిక్స్ అంటే ఏంటి, సంథింగ్ దట్ వీ కెన్ సీ, అంటే ఈ ట్రేడ్ నార్మ్స్కి దీనికి వీళ్ళు వెళ్ళిపోవడానికి సంబంధం లేకపోయినప్పటికీ అమెరికన్ కంపెనీస్ ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాయి అనే విషయం మనకు చూడడానికి ఎలా ఉంటుంది, రిలేషన్స్ ఇంకా పాడైపోయాయి, ఇండియాకి అమెరికాకి రిలేషన్స్ పాడైపోయాయి అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. అందుకే అన్నారు హ్యాస్ నాట్ హెల్ప్ ఆప్టిక్స్, చూడడానికి వినడానికి అది బాగాలేదు, అర్థమవుతుంది ఇంకా రిలేషన్స్ పాడైపోయి అనే ఇంప్రెషన్ అది క్రియేట్ చేసేస్తుంది. ఆల్దో మోటివేషన్స్ అంటే ఎందుకు వెళ్ళిపోతున్నారని అన్నానికి కారణం ఓన్లీ ట్రేడ్ నార్మ్స్ అని చెప్పలేము, అయినప్పటికీ కూడా అలాంటి ఫీలింగ్ వచ్చేసే అవకాశం ఉంది. మార్కీ అంటే బాగా పేరున్న గొప్ప బ్రాండెడ్ అనే సెన్స్ మీరు తీసుకోవచ్చు. With Joe Biden administration shutting the door on new trade pacts and being called to restoring the GSP status, India must be rueing the hard stances that scuttled the chances of sealing a deal in the Trump era. Okay,
జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏమో ట్రేడ్ ప్యాక్ట్ ప్యాక్ట్ అంటే ఒప్పందం, కొత్త ఒప్పందాలు చేసే విషయంలో ఎటువంటి ఇంట్రెస్ట్ చూపలేదు, షటింగ్ ద డోర్, డోర్ క్లోజ్ చేసేసింది, కొత్త ఒప్పందాలు చేయడానికి ముందుకు రావట్లేదు. అండ్ బీయింగ్ కోల్డ్ టు రిస్టోరింగ్ జిఎస్పీ స్టేటస్, జిఎస్పీ స్టేటస్ ఇండియాకి తీసేసారని చెప్పాను, ఆ తీసేసిన స్టేటస్ ని మళ్ళీ రిస్టోర్ చేసే విషయంలో కూడా అంత యాక్టివ్ గా లేదు. ఇక్కడ ఇప్పుడు ఒక మంచి పదం వచ్చింది చూడండి, కోల్డ్. ఈ రెండు పదాలు బాగా అర్థం చేసుకోండి, వామ్ కోల్డ్. వామ్ అనేది పాజిటివ్ గా వాడతాం, కోల్డ్ నెగిటివ్ గా వాడతాం. మీకు చాలా బ్యూటిఫుల్ వర్డ్స్, సింపుల్ గా ఉంటాయి కానీ ఎంతో మీనింగ్ ని ఇస్తాయి. ఇప్పుడు చూడండి, నేను పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఐ హావ్ రిసీవ్డ్ ఏ వామ్ రిసెప్షన్ అంటాం, అంటే చక్కగా మంచిగా నాకు మర్యాద చేశారు, బాగా పలకరించారు, రావంగానే అన్ని పెట్టారు, మంచిగా మాట్లాడారు. సో వామ్ రిసెప్షన్ నాకు వచ్చింది. అలా కాకుండా నువ్వు వెళ్ళావు, నేను సరిగ్గా పట్టించుకోలేదు, సరిగ్గా పలకరించలేదు కూడా, అప్పుడు ఏమంటావు, కోల్డ్ రిసెప్షన్ అంటావు. అంటే సమ్మన్ హూ హాజ్ నాట్ ట్రీటెడ్ యూ వెల్, అది కోల్డ్ రిసెప్షన్. వామ్ రిసెప్షన్ అంటే మంచిగా పాజిటివ్గా ఉంటుంది. మీ ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. మీకు ఎప్పుడైనా సరే ఆహ్లాదకరమైన వేడి, శీతాకాలంలో వచ్చే ఎండ మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది, దట్ ఈస్ వామ్గా ఉందమ్మా, హాయిగా ఉందమ్మా. ఎండాకాలంలో వేడి, విపరీతమైన వేడి ఉంటుంది. అప్పుడు వామ్ అనే పదం వాడం, వి యూజ్ ద వర్డ్ హాట్, ఇట్స్ ప్రెటీ హాట్ అవుట్ దేర్ అంట, ఇట్ ఈస్ వామ్ అన. వామ్ అంటే మనకు ఆహ్లాదాన్ని కలిగించేంత వేడి, హాట్ అంటే మనకి ఇబ్బంది కలిగించే వేడి. అలాగే చూడండి, శీతాకాలంలో ఉండే రాత్రిపూట చల్లదనాన్ని మనం ఎంజాయ్ చేయం, బాగా చలేస్తుంది, ఇట్స్ ప్రెటీ కోల్డ్ దేర్ అంట, చాలా చల్లగా ఉంది. అదే వేసవి కాలంలో సాయంత్రం పూట చల్లగాలు జరిగింది అనుకో, కోల్డ్ అనం, కూల్ అంటాం, ఇట్స్ ప్రెటీ కూల్. సో కూల్ అనేది పాజిటివ్గా వాడతాం, వామ్ అనేది పాజిటివ్గా వాడతాం, కోల్డ్ నెగిటివ్ అనేది నెగిటివ్ సెన్స్లో ఉపయోగిస్తూ ఉంటాం. అర్థమవుతుందా? సో వామ్ రిసెప్షన్, కోల్డ్ రిసెప్షన్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అంటే వీటిని అర్థం చేసుకోవాలి, మనం చూడగానే మనకు తెలియదు అన్నమాట. సో జిఎస్పీ స్టేటస్ రెస్టోర్ చేసే విషయంలో ఆయన ఈజ్ నాట్ ఫోర్త్ కమింగ్, ముందుకు రావట్లేదు. అండ్ కొత్త ట్రేడ్ డీల్స్ విషయంలో కూడా డోర్ క్లోజ్ చేసేసారు. ఇవన్నీ చేసేసరికి మరి ఎందువల్ల అంటారు, ఒకప్పుడు ఇండియా కూడా, అమెరికా చేస్తే ఇండియా కూడా అమెరికాని రిక్వెస్ట్ చేయకుండా మీరు చేస్తే మేము చేస్తామని చెప్పి హార్డ్ స్టాన్స్ తీసుకుంది. అందుకే అంటున్నారు, ఇండియా మస్ట్ బి రూయింగ్ ది హార్డ్ స్టాన్సెస్, వాళ్ళు చేశారు కదా మనం కూడా అలాగే చేసేసాము, అందువల్ల ఇప్పుడు అమెరికా వాళ్ళు పట్టించుకోవట్లేదు, మన పరిస్థితి ఇలా అయిపోయింది. రూ అంటే రిగ్రెట్ చేయడం, బాధపడడం. ఇట్ మస్ట్ బి రూయింగ్ ది హార్డ్ స్టాన్సెస్ దట్ స్కటిల్డ్ ది ఛాన్సెస్ ఆఫ్ సీలింగ్ ఏ డీల్ ఇన్ ట్రంప్ ఎరా. ట్రంప్ ఎరాలో అసలు డీల్ సీల్ చేసే అవకాశం లేకుండా మనం తీసుకున్న హార్డ్ స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, స్టాన్స్ అంటే యాటిట్యూడ్, అంటే మనం తీసుకున్న ఒక పోస్చర్, అంటే అర్థమవుతుంది మీకు, అమెరికా పట్ల మనం ఉన్న తీరు అని అర్థం చేసుకోవచ్చు. అది ఎలా ఉంది, హార్డ్గా, సాఫ్ట్గా కాకుండా హార్డ్గా, మీరు చేస్తే మేము చేస్తాం, మమ్మల్ని అంటే మేము అంటాం, ఈ టైప్లో వెళ్ళిపోయాం. ఇలా వెళ్ళడం వల్ల ఏమైందంటే చివరికి డీల్ లేకుండా, ఈ ట్రేడ్ డీల్స్ లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసింది. అందువల్ల ఈరోజు మనం రిగ్రెట్ అవుతున్నాము, ఇవాళ ఇవాళ రిగ్రెట్ అవుతున్నామని చెప్పి అర్థమాట. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ సింటమ్. ఇక్కడ ఇక్కడ స్కటిల్ అంటే స్టాప్ అని, స్కటిల్ అంటే మీనింగ్ అండ్ స్టాప్. ఈ డీల్ అనేది జరగకుండా మనం తీసుకున్న ఈ హార్డ్ స్టాన్సెస్ స్టాప్ చేసేసాయి. దానికి ఈరోజు ఇండియా మస్ట్ బి రూయింగ్, అంటే రిగ్రెటింగ్, పశ్చాత్తాపడుతున్నట్టుగా ఉంది. మిస్టర్ థైస్ విజిట్ ఆఫర్స్ రీసెట్ ఛాన్స్. ఓకే, పరిస్థితులు అంతా బాగాలేవు. ఇప్పుడు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ మళ్ళీ ఇండియాకి వచ్చింది, ఇట్ ఆఫర్స్ ఏ ఫ్రెష్ రీసెట్ ఛాన్స్. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, మళ్ళీ మొదటగా ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుందామనే అవకాశాన్ని కల్పించింది. జిఎస్పి రెస్టోరేషన్ షీ హస్ సెడ్ కుడ్ బి కన్సిడర్డ్. జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ మీకు చెప్పానంటే, ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి అమెరికాలో ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీలు పడకుండా, టారిఫ్లు వేయకుండా బెనిఫిట్స్ ఇవ్వడం, సో దాన్ని మనం జిఎస్పి అంటాం. జిఎస్పీ నుంచి ఇండియాకి తీసేశారు, ఇప్పుడు మళ్ళీ దాన్ని రెస్టోర్ చేసే విషయం కన్సిడర్ చేయొచ్చు, కుడ్ బి కన్సిడర్డ్, చేసే అవకాశం ఉంది అని చెప్పి తను అంటుంది. వైల్ నడ్జింగ్ ఇండియా టు సెట్ టార్గెట్స్ ఫర్ టారిఫ్ రిడక్షన్స్ అండ్ ఈజింగ్ మార్కెట్ యాక్సెస్ అక్రాస్ సెక్టర్స్. అయితే మేమా పని చేస్తాం, కానీ మీరేం చేస్తారు, యూ హ్యావ్ టు సెట్ టార్గెట్స్ ఫర్ టారిఫ్ రిడక్షన్స్. అమెరికన్ ఐటమ్స్ పైన మీరు టారిఫ్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు, సో మీరు తగ్గించాలి. సో నడ్జ్ అంటే గివింగ్ ఎ జెంటిల్ పుష్. సో మేము అది కన్సిడర్ చేస్తాము, మీరు కూడా అమెరికన్ ప్రొడక్ట్స్ పైన పెంచిన టారిఫ్స్ అన్ని తగ్గించండి, ఒకటి. రెండోది, ఈజింగ్ మార్కెట్ యాక్సెస్ అక్రాస్ సెక్టర్. మార్కెట్ యాక్సెస్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు చూడండి టెస్లా కార్స్ ఉన్నాయి,
అవి ఇండియాలో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇండియాలో విపరీతమైన టారిఫ్స్ ఉన్నాయి, చాలా హై టారిఫ్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు, అంతంత రేట్లు పెట్టి ఇండియాలో కొనరు. అంటే కారు ధరకి మళ్ళీ ఒక 90% టారిఫ్ వేశారనుకోండి, 1 కోటి రూపాయలు కారు కాస్తా 90 లక్షలు అయిపోతుంది. సో అందుకని చెప్పి మార్కెట్ యాక్సెస్ అనేది లేనట్టేగా ఒక రకంగా ఇంత టారిఫ్లు ఉండేటప్పుడు. సో ఇప్పుడు మనకి ఎలాన్ మస్క్ అదే అంటారు, మీ టారిఫ్లు చాలా ఎక్కువనే రిమూవ్ చేయండి, చేస్తే మేము ఇండియాలో టెస్లాను లాంచ్ చేయడానికి మాకు అబ్జెక్షన్ లేదు, ఇట్లా అంటూ ఉంటారు అన్నమాట. సో మార్కెట్ యాక్సెస్ని ఈజ్ చేయాలంటే ఎక్కువగా ఉన్న టారిఫ్ని తగ్గించాలి, అది ఇండియా నుంచి అమెరికా చేస్తున్న ఎక్స్పెక్టేషన్. ఇవన్నీ మీరు చేస్తే మేము జిఎస్పీ రిజిస్ట్రేషన్ కూడా చేస్తామన్నట్టుగా అమెరికా చెప్తుంది. ద టీపీఎఫ్ స్టేట్మెంట్ ఆల్సో అవుట్లైన్స్ ద సెక్టర్స్ అండ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ నీడ్ క్విక్ అటెన్షన్. ట్రేడ్ పాలసీ ఫోరం స్టేట్మెంట్ ఇంకా ఏం చెప్తుంది, అవుట్లైన్స్ అంటే సమరైజ్ చేస్తుంది ఏ విషయాలని, ఏ సెక్టర్స్, గుడ్స్, సర్వీసెస్ దట్ నీడ్ క్విక్ అటెన్షన్, వేటిపైన ఇమీడియట్గా మనం అటెన్షన్ పే చేయాల్సిందో ఆ సెక్టర్స్, గుడ్స్ అండ్ సర్వీసెస్ గురించి నీట్గా మెన్షన్ చేసింది. ఓకే, వాట్ ఎవర్ మిస్గివింగ్స్ మే హ్యావ్ ఎగ్జిస్టెడ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్, మిస్టైస్ విజిట్ దట్ ఫాలోస్ స్క్రిప్ట్స్ బై కీ యుఎస్ సెక్రటరీస్ ఇండికేట్స్ యుఎస్ ఇంట్రెస్ట్ ఇన్ ఎంగేజింగ్ విత్ ఇండియా ఇన్ సిగ్నిఫికెంట్ స్పియర్స్. సరే, మిస్గివింగ్ అంటే ఫీలింగ్ ఆఫ్ డౌట్ అని, అంటే ఓకే బిగినింగ్ ఆఫ్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో వీ మైట్ హ్యావ్ 100 డౌట్స్, అసలు మనకి ట్రంప్ ఎరాలో రిలేషన్స్ పాడైపోయాయి, ఇప్పుడన్నా బాగుంటాయా లేదా ఎలా ఉంటుందో, ఎన్ని రకరకాల డౌట్స్ ఉండే. అయితే అవన్నీ కూడా ఇకపై తగ్గిపోతాయి, అవన్నీ ఉండడం అనేది పక్కన పెట్టేస్తే. ఇప్పుడేమైంది, ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఇండియాని విజిట్ చేసింది, దీనికంటే ముందు యుఎస్ సెక్రటరీస్ కూడా ఇండియాకి విజిట్ చేశారు. అంటే దీని అర్థం ఏంటి, అమెరికా ఈజ్ నౌ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎంగేజింగ్ విత్ ఇండియా ఇన్ సిగ్నిఫికెంట్ స్పియర్స్. ఇప్పుడు ఏ ఇంట్రెస్ట్ లేకుండా అమెరికన్ రిప్రజెంటేటివ్స్ ఇండియాని విజిట్ చేయరు కదా, వాళ్ళు విజిట్ చేశారంటేనే అర్థం ఏంటి, సో దే వాంట్ టు ఎంగేజ్ విత్ ఇండియా నౌ, చాలా ఆస్పెక్ట్స్లో ఇండియాతో ఎంగేజ్ చేయాలని చెప్పి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారనే విషయం ఇక్కడ క్లియర్గా ఉంది. సో మొదట్లో ఏ డౌట్స్ ఉన్నా పక్కన పెట్టేసేయండి. సో నౌ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎంగేజింగ్ విత్ ఇండియా, రైట్? దట్ ఇట్ లుక్స్ ఎట్ ఇండియా యాజ్ అ కీ పార్ట్నర్ ఇన్ రీబిల్డింగ్ క్రిటికల్ సప్లై చైన్స్ ఇన్ పోస్ట్ పాండమిక్ వరల్డ్ సీకింగ్ టు కట్ ఇట్స్ డిపెండెన్స్ ఆన్ చైనా ఇస్ క్లియర్ ఫ్రమ్ ఇట్స్ డిజైర్ ఫర్ ఇంటిగ్రేషన్ ఇన్ ఏరియా సచ్ యాజ్ హెల్త్, మెడికల్ డివైసెస్ అండ్ ఫార్మా. అమెరికా ఇండియాని ఎలా చూస్తుంది, ఇట్ ఈస్ లుకింగ్ ఎట్ ఇండియా యాజ్ అ కీ పార్ట్నర్ ఇన్ రీబిల్డింగ్ క్రిటికల్ సప్లై చైన్స్. సప్లై చైన్ అంటే అర్థం ఏంటి, అండర్స్టాండ్ దిస్ వర్డ్ సప్లై చైన్. సో దిస్ ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చర్. మ్యానుఫ్యాక్చర్కి యూ నీడ్ ఎ రా మెటీరియల్ సప్లయర్, సప్లై అయిన తర్వాత యూ నీడ్ ఎ డిస్ట్రిబ్యూటర్. దిస్ ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ సప్లై చైన్. ఫ్రమ్ రా మెటీరియల్ సప్లయర్స్ టు డిస్ట్రిబ్యూటర్స్, ది ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ సప్లై చైన్స్. ఇంతకుముందు మెజారిటీ ఆఫ్ ద సప్లై చైన్స్, అమెరికన్ మ్యానుఫ్యాక్చరర్స్కి సప్లై చైన్స్ అన్ని కూడా చైనా నుండే, ఎక్కువగా చైనా నుండే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని రీబిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు పోస్ట్ పాండమిక్ వరల్డ్లో. పాండమిక్ వల్ల మొత్తం అన్ని డిస్రప్ట్ అయిపోయాయి సప్లై చైన్స్, దే వాంట్ టు రీబిల్డ్ ఇట్. ఈ రీబిల్డ్ చేసే క్రమంలో చైనా నుంచి ఎందుకు, లెట్స్ లుక్ ఎట్ అన్ ఆల్టర్నేటివ్ టు చైనా అని ఇండియా వైపు చూస్తోంది. చూసారు ఇక్కడ, సీకింగ్ టు కట్ ఇట్స్ డిపెండెన్స్ ఆన్ చైనా, చైనా మీద డిపెండెన్స్ తగ్గించుకొని ఇండియా వైపు చూడడం మొదలు పెడుతుంది ప్రపంచం అంతా. అండ్ అమెరికా కూడా ఈజ్ నో డిఫరెంట్. సో ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ఇట్స్ డిజైర్ ఫర్ ఇంటిగ్రేషన్ ఇన్ ఏరియాస్, అంటే హెల్త్, మెడికల్ డివైసెస్, ఫార్మా లాంటి సెక్టర్స్లో ఇండియాతో ఎక్కువగా ఇంటిగ్రేట్ అవ్వడానికి, ఇండియాతో రిలేషన్స్ బిల్డ్ చేయడానికి, ఇండియాతో సప్లై చైన్స్ బిల్డ్ చేయడానికి అది ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఇట్ వాంట్స్ టు కట్ ఇట్స్ డిపెండెన్స్ ఆన్ చైనా. చైనాని తగ్గించుకోవాలంటే యూ నీడ్ అన్ ఆల్టర్నేటివ్, ఆల్టర్నేటివ్గా ఇండియా కనిపిస్తుంది. అందుకనే దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియా. ఇండియాస్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ అకౌంట్ ఫర్ 40% ఆఫ్ యుఎస్ఎస్ జనరిక్ డ్రగ్స్ సప్లై అండ్ మిస్టై హెల్ అస్వేజ్డ్ ఇట్స్ కన్సర్న్స్ అబౌట్ డిలేస్ ఇన్ యుఎస్ రెగ్యులేటరీ ఇన్స్పెక్షన్స్ ఆఫ్ ఫార్మా యూనిట్స్. ఇప్పుడు చూడండి, అమెరికాలో జనరిక్ డ్రగ్స్ సప్లైలో 40% ఇండియా నుంచే వెళ్తాయి, ఇండియా ఎక్స్పోర్ట్స్ అనేవి అంత ఎక్కువ ఉంటాయి. అయితే చిన్న ఇష్యూ ఏంటంటే, ఇండియన్ కంపెనీస్కి అమెరికాలో యుఎస్ఎఫ్డిఏ ఉంటుంది, యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్స్ చేస్తారు, ఈ ఇన్స్పెక్షన్స్ టకటక చేయకుండా డిలే చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే డ్రగ్ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు అప్రూవల్ ఇస్తే కానీ అక్కడ అమ్మడానికి అవ్వదు. సో వాళ్ళు అక్కడ ఇన్స్పెక్షన్లో బాగా డిలే అవుతున్నాయని చెప్పి మన వాళ్ళు కన్సర్న్స్ వ్యక్తపరిచారు, ఆందోళన వ్యక్తపరిచారు, మన ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్పారు. అయితే ఆ కన్సర్న్స్ని
మేము చూస్తాము ఎస్యూవీస్ అంటే మనకునే టెన్షన్ తగ్గించడం, అంటే పర్లేదు మేము చూసుకుంటాం అని చెప్పి ఒక చిన్న హామీ ఇవ్వడం, అలాంటిది తను చేసింది అనమాట. సో మన కన్సర్న్స్ తగ్గించడానికి ప్రయత్నం చేసింది. హర్ ప్లెయిన్ స్పీకింగ్ దట్ ఇండో యుఎస్ ట్రేడ్ నెవర్ రియలీ లివ్స్ అప్ టు ది పొటెన్షియల్ అండ్ రిఫరెన్సెస్ టు ఇండియాస్ అన్ప్రెడిక్టబుల్ రెగ్యులేటరీ షిఫ్ట్స్ టారిఫ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ యాజ్ హర్ ప్రయారిటీస్ సజెస్ట్ దట్ దీస్ టాక్స్ హ్యావ్ బిగన్ ఫ్రమ్ ఎ ప్లేస్ వేర్ ప్లేస్ మోర్ గ్రౌండెడ్ ఇన్ రియలిజం. బ్యూటిఫుల్ వర్డ్ ఇక్కడ. ఈ సెంటెన్స్ మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ రియలిజం అనే పదం వాడారు. మీకు రెండు పదాలు చెప్తాను, రియలిజం ఐడియలిజం. రియలిజం అంటే లుకింగ్ ఎట్ థింగ్స్ యాజ్ దే ఆర్. ఐడియలిజం అంటే లుకింగ్ ఎట్ థింగ్స్ యాజ్ దే షుడ్ బి, ఎలా ఉండాలి. ఇప్పుడు చూడండి హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ నేచర్ ఎలా ఉండాలి అని చెప్పడం ఐడియలిజం. అంటే మనిషి ఆనెస్ట్గా ఉండాలి, హీ షుడ్ స్ట్రైవ్ ఫర్ హ్యాపీనెస్, ఓకే ఏది మంచి చేస్తుందో అదే చేయాలి. ఇవన్నీ ఏంటి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, షుడ్ బి, మ్యాన్ షుడ్ బి, మ్యాన్ షుడ్ బి అంటాం. సో అది ఐడియలిజం. రియలిజం అంటే మనిషి స్వార్థపరుడు, హీజ్ ఆల్వేజ్ సెల్ఫ్ సర్వింగ్, ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం చూసుకుంటాడు. ఇక్కడ నేను ఏం మాట్లాడతాను, ఐఎమ్ టాకింగ్ రియాలిటీ. రియాలిటీ ఈజ్ లుకింగ్ అట్ థింగ్స్ యాజ్ దే ఆర్, ఎలా ఉన్నాయో అలా ఇలా ఉన్నాయి అని మాట్లాడుకోవడం రియాలిటీ, లేదా రియలిజం ఇలా ఉండాలి అనుకోవడం ఐడియలిజం. ఇప్పుడు నేను చెప్తున్న మాటలన్నీ ఎలా ఉన్నాయంటే గ్రౌండెడ్ ఇన్ రియలిజం, ఇలా ఉండాలి అలా ఉండాలి అని తను మాట్లాడట్లా, తను ఉన్న మాట చెప్తోంది. ఏమంటుంది, ఇండియాకి యుఎస్కి మధ్యలో ఉన్న ట్రేడ్ రిలేషన్ అనేది నిజంగా తన పొటెన్షియల్కి తగ్గట్టుగా ఉందంటే లేదు, ఇంకా బాగుండాలి అంటే ఐడియల్గా, కానీ అలా లేదు. రియాలిటీ ఏంటి, అలా లేదు రైట్ అని చెప్తూ మీరు ఇండియా వాళ్ళు రెగ్యులేషన్స్ ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు. టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటినీ మేము ప్రయారిటీ ఇష్యూస్ కింద చూస్తున్నాం, వీ హ్యావ్ టు సిట్ అండ్ డిస్కస్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్ అని చెప్పి తను అంటుంది. అంటే షీ నోస్ వేర్ ద ప్రాబ్లమ్స్ ఆర్, ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిపైన తనకు అవగాహన ఉంది. సో రియలిస్టిక్ అసెస్మెంట్ అనేది చేస్తుంది, సరే ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనే ప్రయత్నం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే ఎలా ఉన్నా సరే బాగుంది, సూపర్గా ఉందంటే దట్ ఈస్ నాట్ రియలిస్టిక్ టాక్, బట్ వాట్ ఎవర్ షీ ఈస్ డూయింగ్ ఈజ్ రియలిస్టిక్ టాక్. అందుకే ప్లెయిన్ స్పీకింగ్ అనే పదాన్ని వాడారు. దిస్ షుడ్ సర్వ్ యాజ్ ఎ వేకప్ కాల్ ఫర్ ద గవర్నమెంట్ అబౌట్ ఇట్స్ ట్రేడ్ పోస్చర్ అండ్ స్పర్ ఎ మోర్ ఓపెన్ అప్రోచ్ టువర్డ్స్ ఎ మార్కెట్ దట్ విల్ రిమైన్ ద మోస్ట్ క్రిటికల్ ఇర్ రెస్పెక్టివ్ ఆఫ్ ద ట్రేడ్ డీల్స్ ఇట్ ఈస్ సీకింగ్ విత్ అదర్ నేషన్స్. సో మరి అటు యుఎస్ నుంచి వస్తున్న ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఎంత ఓపెన్ గా మాట్లాడుతోంది, రియలిస్టిక్ గా మాట్లాడుతుంది. కాబట్టి ఇండియా కూడా ఇట్ షుడ్ సర్వ్ యాజ్ ఎ వేకప్ కాల్. వాట్ ఈస్ వేకప్ కాల్? నిద్ర లేపేది. అంటే మనం ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న స్ట్రాటజీ కరెక్ట్ కాదు, ఈ హార్డ్ స్టాన్స్ అనేది తీసుకోకూడదు, సాఫ్ట్ స్టాన్స్ తీసుకోవాలి. ఒక స్టెప్ అమెరికా తగ్గితే ఇండియా రెండు స్టెప్పులు తగ్గాలి, తగ్గి వీ హావ్ టు రెస్టోర్ అవర్ రిలేషన్ విత్ అమెరికా. దట్ ఈస్ రియాలిటీ. కోపాలకి కోపం, అమెరికా మనకు వేసింది కదా మనం వేసేస్తామంటే ఇండియన్ ఎక్స్పోర్టర్స్ సఫర్ అవుతారు, ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ సఫర్ అవుతారు. సో ఇదేదో పొలిటికల్గా మేము అమెరికా మాకు ఇంత దెబ్బ వేస్తే మేము రెండు దెబ్బలు వేసేసామని చెప్పి చూపించుకోవడం కాదు, దట్ ఈస్ నాట్ రియాలిటీ. రియాలిటీ బాగాలేదు. సో కాబట్టి అంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ సఫర్ అవ్వకూడదు, ఇండియన్ ఎక్స్పోర్టర్ సఫర్ అవ్వకూడదు అంటే బీ రియలిస్టిక్, బీ గ్రౌండెడ్. అమెరికన్ మార్కెట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ టు అస్. మిగిలిన దేశాలతో మీరు ఎన్ని ట్రేడ్ డీల్స్ చేసినా సరే అమెరికా ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ, మనందరికీ తెలిసింది. అలాంటి దాంతో మనం రిలేషన్ పాడు చేసుకోకూడదు. సో మనం హార్డ్ స్టాన్సెస్ అన్ని పక్కన పెట్టాలి, మన యొక్క ట్రేడ్ పోస్చర్ని మార్చుకోవాలి, మన యాటిట్యూడ్ టువర్డ్స్ అమెరికా మారాలి, అండ్ ఓపెన్ అప్రోచ్ లోకి వెళ్ళాలి. ఇట్ షుడ్ ఎంకరేజ్ మోర్ ఓపెన్ అప్రోచ్. ఏ తనైతే ఎలా అయితే మాట్లాడుతుందో మనం కూడా అలాగే ఓపెన్ అప్రోచ్ లోకి, ఓపెన్ మైండ్ సెట్తో వెళ్ళాలి అని చెప్పి రాస్తున్నారు. బయట వాళ్ళతో మనకి ఎలాంటి ట్రేడ్ డీల్స్ ఉన్నప్పటికీ అమెరికా పోతే ఏమైంది, వేరే దేశంతో మనకు ట్రేడ్ డీల్ అయింది అనుకోవడానికి లేదు. అమెరికా రిమైన్స్ ఎ క్రిటికల్ మార్కెట్. సో ఇట్ షుడ్ సర్వ్ ఎస్ ఎ వేకప్ కాల్, ఎప్పటికైనా నిద్ర లేవండి, రియలైజ్ అవ్వండి అని చెప్పి చెప్తున్నారు. While America's stance on India's proposal on IPR waivers for the COVID-19 vaccine and medicines will be watched at the upcoming WTO ministerial, India must seize this fresh initiative with the US to cement its place in the new supply chains being envisaged. Okay? ఇప్పుడు WTO ministerial రాబోతోంది. WTO World Trade Organization ministerial conference లో ఎవరి జరుగుతూ ఉంటాయి. సో దీంట్లో ఒక చిన్న డిస్కషన్ అనేది వస్తుంది. IPR waivers, intellectual property rights మీరు వినుంటారు. COVID-19కి సంబంధించి కొన్ని దేశాలు, కొన్ని కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్స్ తయారు చేయగలిగాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫార్ములాని పేటెంట్ చేసుకుంటారు.
సో ఆ పేటెంట్ని మనం ఐపీఆర్ అంటాం కదా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. ఇండియా ఏమడుగుతుందంటే పేటెంట్ వేవర్ తీయండి, వేవర్ ఇవ్వండి, అంటే పేటెంట్ కార్య లాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు పెట్టొద్దు, ఎందుకంటే ప్రపంచంలో అందరికీ కూడా వ్యాక్సిన్స్ అవసరం. ఇలాంటప్పుడు ఈ రిచ్ కంపెనీస్ అన్ని కూడా వాటిని పేటెంట్ చేసేస్తే వేరే వాళ్ళు దాన్ని కాపీ కొట్టడానికి కుదరదు. కాపీ కొట్టడానికి కుదరనప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు. ఈ కంపెనీలు ప్రపంచం అందరికీ అవసరమైన వ్యాక్సిన్స్ తయారు చేసేసరికి చాలా టైం పట్టేస్తుంది. ఈలోపు థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, ఫిఫ్త్ వేవ్, సిక్స్త్ వేవ్ లాంటి మళ్ళీ మళ్ళీ వచ్చేసి ప్రపంచంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి ఇండియా లాంటి కొన్ని దేశాలు వేవర్ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు, పేటెంట్కి వేవర్ ఇవ్వండి. అయితే ఒక సలహా కూడా చెప్పారు, పేటెంట్కి వేవర్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే దే కెన్ గివ్ ఇట్ యాజ్ అ లైసెన్స్, అంటే వేరే కంపెనీస్కి లైసెన్స్ రూపంలో ఇచ్చేసి, అంటే ఫార్ములా షేర్ చేస్తారు, లైసెన్స్ ఇస్తారు, వేల ప్రొడక్ట్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, చేసినందుకు వాళ్ళు రాయల్టీ పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫైజర్ కంపెనీ ఉంది, ఫైజర్కి ఒరిజినల్గా వ్యాక్సిన్ ఉంది, ఫైజర్ హ్యాస్ వ్యాక్సిన్, ఫైజర్కి ఒరిజినల్గా వ్యాక్సిన్ ఉంది, వ్యాక్సిన్ తయారు చేసింది ఫైజర్. అయితే ఇప్పుడు ఫైజర్ మొత్తం ప్రపంచంలో వాళ్ళందరికీ చేయగలుగుతుందా? చేయలేదు. అందరికీ మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతుందా? చేయలేదు. సో అందుకని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫైజర్ కెన్ గివ్ ఇట్ యాజ్ అ లైసెన్స్ టు అదర్ కంపెనీస్, వేరే ఫార్మా కంపెనీస్కి లైసెన్స్ ఇచ్చేయచ్చు. లైసెన్స్ ఇచ్చినందుకు దే కెన్ పే సమ్ అమౌంట్ ఆఫ్ మనీ టు ఫైజర్. అర్థమవుతుందా? ఆ వేరే కంపెనీస్ ఈ ఫైజర్ ఫార్ములాను ఉపయోగించి వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఫైజర్కి నష్టమే ఉండదు, ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. అయితే డైరెక్ట్గా ఫైజర్ అమ్ముకుంటే ఇంకెక్కువ వచ్చేది, అలా పెట్టుకోకుండా ఇలా చేయండి బికాజ్ వరల్డ్ నీడ్స్ వ్యాక్సిన్స్ అని చెప్పి ఇండియా అంటుంది. అయితే అమెరికా దానికి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనే విషయం తెలియదు. వరల్డ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మినిస్టీరియల్లో క్లారిటీ వస్తుంది. అయితే ఇది ఒకటి పక్కన పెట్టేసరికి, పక్కన పెట్టేసి ఇదంతా ఎలా ఉన్నప్పటికీ కూడా ఎనీవే అమెరికా ముందుకొచ్చింది, మనతో మాట్లాడుతోంది, ట్రేడ్ పాలసీ ఫోరం మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఈ ఆపర్చునిటీని వీ హ్యావ్ టు సీజ్, వీ హ్యావ్ టు సీజ్ దిస్ ఆపర్చునిటీ, వీ హ్యావ్ టు సీజ్ దిస్ ఇనిషియేటివ్ టు సిమెంట్ ఇట్స్ ప్లేస్ ఇన్ న్యూ సప్లై చైన్స్. ఎందుకంటే అమెరికా ఇప్పుడు కొత్త సప్లై చైన్స్ని ప్లాన్ చేస్తుంది, ఇన్విజన్ చేస్తుంది. అంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం మానేసి ఇండియా నుంచి చేసుకుంటే బెటర్ కదా అని ఆలోచన వైపు ఇండియా కూడా అమెరికా వస్తుంది. మరి ఇలాంటి ఆపర్చునిటీ మనం ఎందుకు వదిలేసుకోవాలి? జనరల్గా చైనాకి కోట్ల కొద్ది బిజినెస్ వెళ్ళిపోయేది, నౌ దట్ బిజినెస్ మైట్ కమ్ టు అస్, అది మనం ఎందుకు వదిలేసేయాలి అని చెప్పి అక్కడ రాస్తున్నారు అన్నమాట. ఫర్ స్టార్టర్స్ ఇట్ మస్ట్ ప్రొయాక్టివ్లీ స్టీర్ అవే ఫ్రమ్ ది ప్రొటెక్షనిజం దట్ ఈస్ లీడింగ్ ద గ్లోబలైజ్డ్ వరల్డ్ అడ్రిఫ్ట్. అర్థమవుతుందా? ప్రొయాక్టివ్గా మనమే ప్రొటెక్షనిజం నుంచి పక్కకి వెళ్ళాలి. ప్రొటెక్షనిజం అంటే అర్థమేంటి? నా దేశపు ప్రొటెక్షన్ నేను కాపాడుకోవాలి అనే తత్వం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ప్రొటెక్షనిజం. ట్రేడ్ ప్రొటెక్షనిజం అనేది పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా, దట్ ఈస్ నాట్ గుడ్. వాట్ ఈజ్ ట్రేడ్ ప్రొటెక్షనిజం? చూడండి, చైనా ఇండియా, చైనాలో ప్రొడ్యూస్ అవుతున్న స్టీల్ ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్న స్టీల్, ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్న స్టీల్ 120 రూపీస్ ఉంది అనుకోండి పర్ కేజీ అనుకోండి, చైనాలో ప్రొడ్యూస్ అవుతున్న స్టీల్ ఇండియాకి 80 రూపాయలకి వచ్చేసింది అనుకోండి, ఇండియా ఏం చేస్తుంది? అమ్మో మన డొమెస్టిక్ కంపెనీస్ 120 రూపాయలకి అమ్ముతున్నాయి, చైనా నుంచి వచ్చేసింది 80 రూపాయలకి వచ్చేస్తుంది అని చెప్పి ఇండియా ఒక్కసారిగా దీనిపైన 50% టారిఫ్ పేనిస్తుంది. 80+50% 120 రూపీస్ అయిపోయింది. సో చైనా యొక్క ప్రొడక్ట్ కూడా 120 అయిపోయింది ఇప్పుడు, టారిఫ్ వేసేసింది కాబట్టి. అర్థమైందా? సో ఇప్పుడు ఏమవుతుంది? వాట్ ఈస్ ఇండియా ట్రైన్ టు డూ నౌ? ఇట్ ఈస్ ట్రైన్ టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ స్టీల్ ఇండస్ట్రీ. తన డొమెస్టిక్ స్టీల్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడం కోసం చైనా పైన టారిఫ్ వేసింది. చైనా పైన మనం టారిఫ్ వేసాం కాబట్టి ఇండియా నుంచి ఏదన్నా ఎక్స్పోర్ట్ చేస్తే చైనా కూడా టారిఫ్ వేస్తుంది. అంటే ప్రతి దేశం కూడా వాళ్ళ వాళ్ళ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం విదేశాల నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ పైన టారిఫ్ వేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని మనం ట్రేడ్ ప్రొటెక్షనిజం అంటాం. ఎవరి కోసం వాళ్ళు చూసుకుంటే ఏమవుతుంది చివరికి? అనవసరంగా ఈ ట్రేడ్ అనేది తగ్గిపోతుంది, దేశానికి దేశానికి మధ్యలో రిలేషన్స్ పోతాయి, ట్రేడ్లు తగ్గిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. దట్స్ వాట్ దే సేయింగ్. సో ట్రేడ్ ప్రొటెక్షనిజం నుంచి మనం ప్రొయాక్టివ్గా బయటపడాలి, రైట్? ఈ ట్రేడ్ ప్రొటెక్షనిజం ఒక ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. ఇట్ ఈస్ లీడింగ్ ద గ్లోబలైజ్ వరల్డ్ అడ్రిఫ్ట్. అడ్రిఫ్ట్ అంటే ఒక డైరెక్షన్ లేకుండా, పర్పస్ లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ప్రపంచ దేశాలంటే ఎవరు పనాలు చేసుకునేవారు, తర్వాత గ్లోబలైజేషన్తో అందరూ కలిశారు, ప్రతి దేశం ఇంకో దేశానికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పెరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఎవరి పనాలు చేసుకునే పరిస్థితికి వచ్చేస్తోంది, అది జరగకూడదు, ఇండియా ప్రొయాక్టివ్గా ఉండాలని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తాను. దట్స్ అబౌట్ ఇట్ అమ్మా, టేక్ కేర్ బాయ్.